నమస్కారం టీవీ 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రామచంద్రపురంలో పారిశుద్ధ్య కార్మికులను విభిన్నంగా అభినందించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి హోదాలో ఉండి కూడా ఎవరు ఊహించని విధంగా పారిశుద్ధ్య కార్మికులకు పుష్పాభిషేకం పాదాభిషేకం చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 ను పురస్కరించుకొని జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వారోత్సవాలు వారోత్సవాల్లో భాగంగా కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు పీపీఈ కిట్లను అందజేసిన పంతం నానాజీ చిలుకూరు రామ్కుమార్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీలకు కాకినాడ నగరపాలక సంస్థ ప్రణాళిక సిద్ధం స్వచ్ఛ సర్వేక్షణ్ టూల్ కిట్ పై నగరపాలక సంస్థ విభాగాధిపతులకు క్విజ్ పోటీ అవగాహన సదస్సు నిర్వహించిన కమిషనర్ స్వప్నిల్ కుంకర్ కాకినాడ నగరపాలక సంస్థలు ఉపయోగించిన వాహనాల మెయింటెనెన్స్ పై కమిషనర్ స్వప్నిల్ దేనికర్ దృష్టి సారించారు ఎన్ఎఫ్సిఎల్ ప్రాంతంలో కార్పొరేషన్ కు సంబంధించిన వాహనాల మెయింటెనెన్స్ కోసం కేటాయించిన ప్రాంతాన్ని కమిషనర్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వాహనాల్లో మెయింటెనెన్స్ పై దృష్టి సారించడం జరిగిందని మరమ్మత్తులకు గురైన వాహనాల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు త్వరలోనే తన ఛాంబర్లో వాహనాల మెయింటెనెన్స్ పై అధికారులతో సమావేశం నిర్వహించి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు కమిషనర్ వెంట ఎస్ఈఎం సత్యనారాయణ రాసు తదితరులు పాల్గొన్నారు బట్ కానీ మన కొన్ని ఏరియాలో ట్రాక్టరే పని చేస్తుంది కొన్న ఏరియాలో సార్ అది కదా ఏది బాగా అల్పు కూడా ఇది అంతకన్నా ఎక్కువ ఉండదు ఎస్ అయిపోయి కదా సార్ ట్రాక్టర్ సిస్టమ్ సిటీస్లో ఎయిచర్లు ఉంటాయి కదా ఐచర్స్ ఉన్నాయి సార్ ఏంటి ఎయిచర్ ఎయిచర్ ఇప్పుడు అంటే మీరు ఏదో ఒక కాన్సెప్ట్ చేస్తున్నారు కదా కంటిన్యూషన్ లో దీని కంపెన్సేషన్ ఇంకొక స్టేట్ వస్తుంది అలా సార్ రైడర్ సిస్టమ్ ఎస్ ప్రాసెసింగ్ ఉంది సార్ బ్యాక్ పాడే సార్ సిస్టమ్ ఇప్పుడు ఆ వెహికల్ పనులంటే మనకు కొన్ని 5 lakhs అవుతుంది సార్ ఆ వెహికల్ బట్ అంటే నా పరివిలో అవదు నమస్కారం కాకినాడ ఏరియాలో మన వేరియస్ కాకినాడ మున్సిపల్ వర్క్స్ కోసం వాడిన వెహికల్స్ ఈరోజు ఒకసారి చూడడం జరిగింది దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు దృష్టికి మన ఏఈ గారు ఈ వెహికల్ షెడ్ దగ్గర ఇక్కడ ఒక షెడ్ లాగా మనం ఏర్పాటు చేయాలి అలాగే ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అది కూడా ఇవ్వాలి అది వాళ్ళు అడుగుతున్నారు దీంతోపాటు ఈ వెహికల్స్లో మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు కొన్ని వెహికల్స్కి మెయింటెనెన్స్ చేయాలా లేదా కొన్ని వెహికల్స్ పాడైంది దీని మీద ఒక డీటెయిల్గా మీటింగ్ తీసుకోమని నేను మండేకి నేను చెప్తున్నాను సో ఇంకా మన స్వచ్ఛ సర్వేక్షణ్లో ఇంకా కొన్ని వెహికల్స్ రావాల్సి ఉన్నాయి ఇంకా కొన్ని వెహికల్స్ మన ఇంకా వేరియస్ ఫండ్ నుంచి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ నుంచి తీసుకురావాలి అది కూడా ఒక డిమాండ్ ఉంది దీనికి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్గా ప్రిపేర్ చేసి గవర్నమెంట్ నుంచి ఇంకా మ్యాక్సిమం మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మంచిగా ఉండాలి అదే నేను అందరికీ ఆదేశం ఇచ్చాను అండ్ దీని మీద వాళ్ళు చర్యలు తీసుకొని దే విల్ బి టేకింగ్ యాక్షన్ అండ్ సెండింగ్ అ రిపోర్ట్ థ్యాంక్ యూ తడి చెత్త ఇప్పుడు చెత్త వెహికల్స్ ఉన్నాయి కదా సార్ అవి గతంలో చాలా ఎక్కువ అంటే తీసుకున్నారు మన తడి చెత్త పూడి చెత్త వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకప్పుడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది దీనికి మన స్టార్టింగ్ నుంచినే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ ఎక్కడ చేయాలి
తర్వాత ఛార్జింగ్ ఎలా చేయాలి ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంతోపాటు ఈ వెహికల్స్ కాకినాడ కార్పొరేషన్ చూస్తే వెహికల్ సైజ్ చాలా చిన్నది అయింది. దీనికి మన ఒక రెండు మూడు శాంపుల్ వెహికల్స్ కూడా మన దీంట్లో చేంజెస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వివేకానంద పార్క్ దగ్గర ఒక మంచి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా త్వరగా ఫంక్షనింగ్కి తీసుకురామని నేను అందరికీ చెప్పాను. ఒక నెల రోజుకి ఈ అన్ని వెహికల్స్ మన తడి చెత్త పొడి చెత్త వెహికల్స్ పనికి మన ఇన్ వర్కింగ్ కండిషన్ తీసుకువచ్చి అది ముఖ్యంగా ఒక కమర్షియల్ ఏరియా కోసం వాడాలి అది నేను అందరికీ చెప్తాను. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులతో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దేన్కర్ పుణ్కర్ గురువారం క్విజ్ పోటీ అవగాహన సదస్సు నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సంస్థ విభాగాధిపతులతో స్వచ్ఛ సర్వేక్షణ అంశం మీద కమిషనర్ క్విజ్ పోటీ నిర్వహించారు. ఇందుకు గాను గత వారం నగరపాలక సంస్థలో గల అందరి విభాగాధిపతులను స్వచ్ఛ సర్వేక్షణ్ టూల్ కిట్ 2021 చదివి తెలుసుకోవాల్సిందిగా సూచించారు. ప్రతి 3 మాసాలలో పారిశుద్ధ్య అభివృద్ధికి కావలసిన అవగాహన ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం కాకినాడ నగరంకు సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధ్యమవుతుందన్నారు. అనంతరం ప్రత్యేక విధులకు నియమితులైన 14 మంది అధికారులకు, పారిశుద్ధ్య కార్యదర్శులకు, వర్కర్లకు అవగాహన కల్పించారు. కాకినాడను ఒక సుందర నగరంగా జాతీయ స్థాయిలో ఉంచాలని, చెత్తను ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని, పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. రానున్న రోజుల్లో తడి చెత్త ద్వారా విద్యుత్ శక్తి తయారు చేయు ప్లాంట్ పెట్టుటకు కార్యాచరణ రూపకల్పన జరుగుతుందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ఈ ప్రోగ్రాం కింద కాకినాడ కార్పొరేషన్లో పని చాలా వేగంగా జరుగుతుంది. దీని మీద ప్రతి బుధవారం మన ఆల్ ద ఎంప్లాయీస్తో ఒక మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ టైం స్మార్ట్ సిటీ మన స్టాఫ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క శానిటేషన్ సర్కిల్కి ఒక స్పెషల్ సర్కిల్ ఆఫీసర్గా ఒక ఆఫీసర్కి పెట్టడం జరిగింది. దీంతో పాటు మన పబ్లిక్లో అవేర్నెస్ కోసం కూడా బాగా ప్రయత్నం చేస్తున్నాము. పబ్లిక్ నుంచి సోర్స్ అగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త దీంతోపాటు హజార్డస్ట్ వేస్ట్ అది కూడా సెగ్రిగేట్ చేసి మన మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలి అది నేను అందరికీ కోరుతున్నాను. దీంతోపాటు ఈ సర్వేక్షన్లో మన వాలంటీర్స్ అలాగే స్టాఫ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక ట్రూ పిక్చర్ ఆ సర్వేలో మీరు వాలంటీర్స్కి చెప్పాలి అని అందరికీ నేను కోరుతున్నాను. మన ఈ ఇయర్ దిస్ ఇయర్ ఒక మంచి ర్యాంక్ రావడం జరిగింది స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో. దీనికి ఒక ముఖ్య కారణం అంటే పబ్లిక్ నుంచి బాగా పార్టిసిపేషన్. అలాగే మీరు ఇంకా పార్టిసిపేషన్ బాగా సహాయం చేస్తే నెక్స్ట్ ఇయర్ కాకినాడకి ఒక టాప్ ర్యాంక్ అంటే ఒక సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలి అది కూడా నేను అందరికీ పార్టిసిపేషన్ చేసి మనకి ఇంకో మంచి ర్యాంక్ రావాలి అది నేను అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో జిల్లా రిజిస్టార్ కార్యాలయం కరోనా జాబితాలో చేరింది. దీంతో జిల్లా రిజిస్టార్ కార్యాలయాన్ని 2 రోజుల పాటు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరిని కరోనా వదలడం లేదు. జిల్లా కేంద్రమైన కాకినాడలో జిల్లా స్థాయి కార్యాలయాల్లో కూడా ఈ వైరస్ తన ఉనికిని చాటుతోంది. మొన్నటి వరకు జిల్లా విద్యాశాఖ, వైద్యశాఖ, కలెక్టరేట్, కార్పొరేషన్ కార్యాలయాల్లో ఈ వైరస్ తన ప్రభావాన్ని చాటగా ఇప్పుడు జిల్లా రిజిస్టార్ కార్యాలయం వంతైంది. దీంతో తాజాగా కరోనా జాబితాలో చేరిన జిల్లా రిజిస్టార్ కార్యాలయం చేరడంతో కార్యాలయాన్ని 2 రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో గురువారం కార్యాలయానికి తాళాలు పడ్డాయి. కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు సైతం కరోనా పరీక్షలకు పరుగులు తీశారు. ద్రాక్షారామ యానం రోడ్లో ఎర్రపోతవరం గ్రామం వద్ద కారు అదుపు తప్పి కాలువలో పడిన ఘటనలో 5 మంది తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన కేశం విష్ణువర్ధన్, వినయ్, శ్రీకాంత్, శ్రీధర్, సంతోష్ అనే ఐదుగురు వ్యక్తులు తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం తీసుకుని అయినవిల్లి ఆలయానికి బయలుదేరారు. ఎర్రపోతవరం వచ్చేసరికి ఎదురుగా కుక్కలు అడ్డు రావడంతో తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి కాలువలోనికి పల్టి కొట్టింది. అదృష్టవశాత్తు కార్ డోర్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం క్రేన్ సహాయంతో కారును కాలువ నుండి బయటకు తీశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇక్కడికి మన ద్రాక్షారామము చూడడానికి వచ్చినాము. చుట్టుపక్కల చూసుకొని వెళ్దామని వచ్చినాము సార్. మేము అక్కడ నుండి వస్తున్నాం. కుక్కలు అడ్డం వచ్చాయి. కుక్కలు అడ్డం రావడంతో దిగింది ఏది మన అటువైపు దిగితే ఇంకా మళ్ళీ ఇటు కట్టు కాలేదు. వచ్చి అక్కడ రాయి వెనుకబడ్డాయి. మాకు ఎవరికైతే కాలేదు, ప్రమాదం జరిగింది, అందరం మంచిగానే ఉందాం, చిన్న దెబ్బలు కూడా రాలేదు. ఏ ఊరండి మీది? మాది వరంగల్ సార్. అయితే అక్కడ ఆ వెనుక డోర్ తీయడం జరిగింది, రాలేదు. ఆ వెనుక డోర్ తీస్తే అందులో వచ్చి ఒక్క రెండు కుక్కలు వచ్చినాం. చాలా బయటకు వచ్చి అక్కడ పైకి ఎక్కినాం సార్. ఇంకా అది కరెక్ట్ సుమారు 4 గంటలు, ఉదయం 3:30 నాలుగు మధ్యన. ఇంకా నేను ఆ టైంలో అసలు జనం కూడా ఉండవు. మాది అదృష్టం సార్. పెదపూడి మండలం కరకుదురు వేదవ్యాస ఋషి పీఠంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెండెం శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం, దుప్పట్లు, శానిటైజర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరకుదురు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదపూడి ఎస్ఐ క్రాంతికుమార్ పాల్గొని ఆయన చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం, దుప్పట్లు, శానిటైజర్ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు బోక సూరిబాబు మాట్లాడుతూ వృద్ధులకు నిత్య అన్నదానానికి సంబంధించి వాసంశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెండెం శ్రీను పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం, దుప్పట్లు, శానిటైజర్లు ఇవ్వడం అభినందించారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేపకాయల వెంకటరమణ, కేతా శ్రీను, వాసంశెట్టి వెంకటరమణ, పెండెం శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిగతా ఫోటోలు కూడా తీసుకుంటాలి. అన్ని ఫోటోలు జాతర. ఈరోజు మన మండల ట్రేడ్ యూనియన్ కన్వీనర్ పెన్ను శ్రీని గారి జన్మదినం సందర్భంగా వేదవ్యాస ఋషిపీఠంలో ఇంచుమించు 2-3 సంవత్సరాలు జరుగుతున్నటువంటి వృద్ధులకు నిత్యాన్నదాన కార్యక్రమానికి సంబంధించి మన వాసంతి టెంకటరమణ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లో శానిటైజర్లు, అదేవిధంగా ఎప్పుడు ఇచ్చే ఆహార పొట్టలో పెన్ను శ్రీని గారు వారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెదపూడి ఎస్ఐ క్రాంతికుమార్ గారికి వారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రాం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని వారిని మేమంతా కూడా ఆశీర్వదిస్తూ ఈ వేదవ్యాస ఋషిపీఠంలో నిత్యం ఇలాంటి నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి వాసంతి వెంకటరమణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా
కుటుంబాలు కానీ పెద్దలు కానీ ఇలాంటి వృద్ధులకు మనం పచ్చడి అన్నం పెడితే ఎంతో మహాభాగ్యం కలుగుతుంది. కాబట్టి సోదరులందరూ కూడా ఇలాంటి వాటికి ఎంతో కొంత ధనాన్ని వెచ్చించి ఇలాంటి వారికి ప్రోత్సహించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సేవ తీసుకున్నా. ఓకే. పెదపూడి మండలం నూతన తహసీల్దార్ గా నియమితులైన టి సుభాష్ మంగళవారం వీధుల్లో చేరి తహసీల్దార్ రాజ్యలక్ష్మి నుండి బాధ్యతలు స్వీకరించారు. రావులపాలెం ఎంఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న సుభాష్ పదోన్నతిపై పెదపూడి తహసీల్దార్ గా నియమితులయ్యారు. కాగా ఇప్పటి వరకు ఇక్కడ తహసీల్దార్ గా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి అనపత్తి మండలానికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ సుభాష్ ను డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ రమేష్, విఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది, వైకాపా నాయకులు మోక సూరిబాబు, పేపకాయల వెంకటరమణ, పెండెం శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు తాడి సుభాష్ అండి. పెదపూడి తహసీల్దార్గా జాయిన్ అయ్యాను. గతంలో రావులపాలెం సివిల్ సప్లై డ్యూటీగా పనిచేసి ఇక్కడికి వచ్చాను. సో ప్రజలు అది మా కలెక్టర్ గారు కూడా అవకాశం ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా మంచిగా పనిచేసి ప్రజల మనలో పొందుదామని అనుకుంటున్నాను. ఆ విధంగా ప్రజలందరూ కూడా నాకు ఆ సహకారం అందిస్తారని కోరుతున్నాను. కోవిడ్-19 వ్యాధి సోకకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆయుష్ కోవిడ్-19 మందులను ఎర్రబట ఎడిటర్ పితాని రాము గురువారం నేమం గ్రామంలో పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గ్రామ వైసీపీ నాయకులు నేమం చిన్న, కార్యదర్శి సత్యవేనేలు ముఖ్య అతిథులుగా పాల్గొని రాము అందజేసిన మందులను ఇంటింటికి పంపిణీ చేయాలని వాలంటీర్లకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నుండి రాము తనకు తోచిన విధంగా సహాయాన్ని చేస్తూనే ఉన్నారని, ఇప్పుడు ఆయుష్ కోవిడ్ హోమియోపతి మందులను గ్రామంలో ఉన్న 1400 కుటుంబాలకు ఇవ్వడం పట్ల పితానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటూరు కొండబాబు, ఎంపీటీసీ అభ్యర్థి గుమ్మల సత్యబాబు, మేడిశెట్టి బుజ్జి, విఆర్ఓ నాగేశ్వరరావు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సేవలు అసలు మనం వర్ణించలేము. అసలు ఆయన ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామానికి తిరిగి చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. శానిటైజర్లు ఇచ్చారు, మాస్కులు, అదేవిధంగా ఇప్పుడేమో హోమియోపతి మందులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మన వాలంటీర్లు సహాయంతో మొత్తం అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆయనకి మన గ్రామ పంచాయతీ నేమం తరఫున ప్రత్యేకమైనటువంటి అభివందనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నేమం గ్రామంలో ఎర్రబడేటర్ గారు, మన పితాన్ రామారావు గారు, మన ఊళ్ళో పేద ప్రజలు కరోనా బారిని ఎవరన్నా పడతారేమో అన్న ఉద్దేశంతో మంచి భావాలతో కలిగిన వ్యక్తి అయిన పితాన్ రామ గారు ఈయనే మనందరికీ సుపరిచితులు. ఎందుకంటే ఆయన సేవా కార్యక్రమాలు గత 4 నెలలుగా చేస్తూనే ఉన్నారు. ఇందులో ఆయన చేసే కార్యక్రమాలు చేస్తే మేము కూడా చేయాలి, మనం కూడా చేయాలనే భావన కలుగుతుంది ప్రతి ఒక్కరికిని. అందుచేతన ఈరోజు ఈ మనకు ఆయుర్వేదిక మందులు మన కరోనా రాకుండా నిర్మూలించడానికి ముందుగా ఆయన ఈ మందులు మన గ్రామంలో ప్రతి కుటుంబానికి పంచి పెడుతున్నారు. మన వాలంటీర్స్ అలాగే సచివాలయ సిబ్బందికి కూడా వారు ఈ మెడిసిన్ ఇచ్చినారు. అంచేతన ఆయనకి మన గ్రామం తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడకూడదనే ఉద్దేశం ఆయన కలగడం, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే కరోనాని అవేర్నెస్తోనే తగ్గించుకోవడానికి ఒక మార్గం. ఎందుకంటే మనలో అవగాహన లోపంలోనే ఈ కరోనా బారిన పడుతున్నాం. ఈ అవగాహన తెచ్చుకోవడం వల్ల మనం కూడా దీనికి దూరంగా ఉంటామని ఈ ఆయుర్వేదిక మందులు రాముగారు మాకు ఇప్పించడం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల మన గ్రామంలో కూడా కరోనా నిర్మూలిస్తామని అనుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ ఈ కరోనాని దూరంగా తరవాలంటే మనం సామాజిక బాధ్యతలు కొన్ని నిర్వర్తించాలి. ఎందుకంటే మనం ఎదరోళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా మాస్క్ మనం ఖచ్చితంగా వాడాలి, అలాగే సామాజిక దూరం పాటించాలి. ఇంకా మనం తినే వస్తువులు ఏ మామూలుగా ఫ్రీగా మాట్లాడడం, ఫ్రీగా చేయడంలో ఈ కరోనా వ్యాధి వ్యాపిస్తుంది. అంచేతన ఇక్కడికి విచ్చేసిన యావన్ మంది కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందర కరోనా గురించి కరోనా లక్షణాలు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం వాళ్ళకి సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేయగలిగేలా మనం చూడాలి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ కూడా చాలా ఏర్పాటు చేసింది, కోవిడ్ సెంటర్లు అవి ఏర్పాటు చేసే వాళ్ళు కూడా ఏదైనా వస్తే వెంటనే వాళ్ళకి అక్కడికి వెళ్ళి
చేయాలని ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పితాని వెంకటరాము, ఎర్రబాడ పత్రిక సంపాదకుడిని. ఈ కరోనా లాక్డౌన్ ప్రారంభించిన కాడి నుంచి మా పత్రిక ద్వారాగా మన రూరల్ మండలమే కాదు పక్క మండలాలు ఈ జిల్లాలో కూడా పలు ప్రాంతాలు పక్క జిల్లాలకు కూడా నా వంతు సహాయం చేయడం జరుగుతుంది. గతంలో నేమం గ్రామ పంచాయతీలో మన శానిటైజర్లు కాదు మాస్కులు గ్లౌజులు కూడా పంపిణీ చేయడం జరిగింది వాలంటీర్స్ కానీ సిబ్బంది కానీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కోవిడ్ నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పాలంటే పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం కూడా కోవిడ్ టెస్టుల్లో చాలా అత్యధికంగా చేస్తున్నట్టు మన వారు కాదు పక్క వాళ్ళు చెప్తూ జరుగుతుంది. ఇప్పుడు ఈ కోవిడ్ నివారణకి అంటే పూర్తిగా నివారణ కాకుండా మనం ఎవరూ కూడా చేయలేం. ఫస్ట్ సామాజిక దూరం భౌతిక దూరం ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి మనం. ఈ హోమియోపతి ఆయుష్ కోవిడ్ ఆయుష్ మందుని ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ప్రతి వ్యక్తి కూడా గ్రామంలో ఉన్న వ్యక్తి వాడాలి. ఇది రోజు కూడా సాయంత్రం మాటలు పడుకునే ముందు రోజుకి ఒక మాత్ర చెప్పిన 3 రోజులు వాడితే మంచిది. దీనికి గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ 2 సంవత్సరాలలోపు పిల్లలు అలాగే గర్భిణీ స్త్రీలు మాత్రం వాడకూడదు. దీనివల్ల ఏది కూడా ఇబ్బంది ఉండదు. మనం ఇన్ని చూసాం ఈ ఒక్క మాత్ర కూడా 3 రోజులు వాడితే మంచిదని చెప్పి నేను ఇవాళ మన నేమో చిన్నగారి యొక్క ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సోదరి వారి యొక్క సమక్షంలో మరియు మా ఎక్స్సర్పంచ్ కరుటూరు వారు కాడు అలాగే మా నామం బుజ్జి మా విఆర్ఓ వారి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క గ్రామంలో మేము మా మిత్రుడు ఎంపీటీసీ గారి యొక్క సహాయ సహకారాలతో 1400 కుటుంబాలకు కూడా ప్రతి వ్యక్తి వాడే విధంగా ఇలా కార్యదర్శి వారి యొక్క సమక్షంలో పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినట్టే నాకు మా మిత్రుడు చిన్నగారికి నమస్కారం తెలుపుకుంటున్నాను. గుండెలో రంధ్రంతో బాధపడుతున్న 1 సంవత్సరం వయసు గల బాబుకి ది జగంపేట హెల్పింగ్ హ్యాండ్ సంస్థ మరియు దాతల సహాయంతో ఆపరేషన్ నిమిత్తం 130,000 రూపాయలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలోని మరిమొక్క వీధికి చెందిన 1 సంవత్సరం వయసు గల మండపక ప్రసాద్ అనే చిన్నారి గుండెలో రంధ్రం ఏర్పడింది. చిన్నారి వైద్య ఖర్చులు ఆపరేషన్ నిమిత్తం ఆ పేద కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ది జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ వారు దాతల సహాయంతో 130,000 రూపాయలు నగదు ఆ చిన్నారి తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఏ విధమైన సహాయ సహకారాలు కావలసినా వారికి తమ యొక్క చేయూత ఉంటుందన్నారు. తమతో పాటు సహాయం చేసిన దాతలందరికీ సంస్థ సభ్యులు చిన్నారి తండ్రి మండపక శ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ది జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు కందుల వీరబాబు, ఉపాధ్యక్షులు పాలిక రమణ, సెక్రటరీ చెలికాని హరిగోపాల్, ట్రెజరర్ మానేపల్లి రాజేష్, సుంకర సతీష్, కర్రి సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీరామ్ మండపాక. మా అబ్బాయికి గత వారంలో జరిగిన గుండె ఆపరేషన్ నిమిత్తం హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల ద్వారా మేము సహాయం అందజేస్తామని చెప్పేసి ముందుకొచ్చి మాకు సహాయం చేశారు. వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే పెద్దలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా టీం సభ్యులకి హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు జగ్గంపేట గ్రామంలో మండపాక శ్రీరామ్ అనే వారి కుమారుడు మండపాక రామ్ప్రసాద్ 1 సంవత్సరం బాలుడు. ఈయనకి గత 2 రోజుల క్రితం గుండె ఆపరేషన్ జరిగినది. ఆయనది పేద కుటుంబం. దాని నిమిత్తం జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మేము కొంతమంది పెద్దల వద్ద మాకు వారు సహాయ సహకారాలు పెద్దలు అందరూ కూడా అందించారు. దాని నిమిత్తం వచ్చిన సొమ్ము 130,000 రూపాయలు ఇవాళ జగ్గంపేట శ్రీ రావులమ్మ తల్లి గుడి వద్ద ఆయనకి మేము అందజేయడం జరిగింది. ఇలాగే మా ది జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ పరిసర ప్రాంతంలో ఎవరికైనా కష్టం ఉంది అని చెప్పి ఎవరైనా మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే మాకు చేతనంత వరకు మేము చేయూతనిస్తామని ఇలా మేము ఎన్నో కార్యక్రమాలు మా ఊరి పెద్దలు పరిసర పెద్దలు రాజకీయ నాయకులు సహా అందరూ కూడా ఎంతో మాకు మేలు చేసి ఇలా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇవాళ ఈ బాబు ఆపరేషన్తో అతని బాబు కాదు మా ఇంట్లో ఒక బిడ్డ అని చెప్పి మేము అందరం ఎంతో సంతోషంగా ఇవ్వడం జరిగింది. ఇలా కూడా మా సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ కూడా దాతలు ఇలాగ ఎల్లవెల్ల మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటూ
ఆ బాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరగాలని ఆ రావులంతను కోరుకుంటూ సెలవు చేసుకున్నాం. జై ది జగ్గంపేట హెల్పింగ్. ఆయన ఒక మంత్రి, మంత్రి హోదాలో ఉండి అందరిలా కాకుండగా విభిన్నంగా ఎవరూ ఊహించని విధంగా పారిశుధ్య కార్మికులకు పుష్పాభిషేకం పాదాభిషేకం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయనే మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలో పరిసరాలు స్వచ్ఛందంగా శుభ్రంగా ఉంచారు అక్కడి పారిశుధ్య కార్మికులు. ఇది గమనించిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ వారిని ప్రత్యేకంగా అభినందించాలనుకున్నారు. అయితే వారిని పిలిచి అభినందిస్తే సరిపోతుంది, బాగానే చేస్తున్నారు, ఇలాగే చేయండి అంటే సరిపోతుంది. కానీ ఆయన అలా చేయలేదు. మంత్రి హోదాలో ఉండి అందరిలా కాకుండా విభిన్నంగా ఎవరూ ఊహించని విధంగా పారిశుధ్య కార్మికులకు పుష్పాభిషేకం పాదాభిషేకం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇలా చేయడంతో పారిశుధ్య కార్మికులు, సిబ్బంది, చూస్తున్న పట్టణ ప్రజలను ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. పారిశుధ్య కార్మికులు వారి మదిలో పట్టణానంత ఆనందాన్ని పొందుతూ కార్మికులందరూ ఉప్పొంగిపోయారు. ఇంత చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణకు ప్రతి నమస్కారం చేసి ఆయన పట్ల వారి మనసులో మంచి స్థానం ఏర్పాటు చేసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ. సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా గురువారం కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ మాస్కులు, పీపీఈ కిట్లను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేందర్ రావు, ఆర్ఎంఓ గిరిధర్లకు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్లు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించకుండా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కరోనా మహమ్మారి మాత్రం యావత్ ప్రపంచానికే పెను విపత్తుగా పరిణమించిందని, ప్రాణాంతకంగా మారిన ఈ కరోనా వైరస్ ను ఏ విధంగా నియంత్రించాలనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేయడం, ఐసోలేషన్లో పెట్టడం, స్థానికంగా ఈ వైరస్ ఎవరికి సోకకుండా నిరోధించడంపైనే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఇలాంటి సమయాల్లో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మధు, వీరేష్, కె సరోజ తదితరులు పాల్గొన్నారు. జనసేన ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం శుభాకాంక్షలు ముందుగా మేము మా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ వారం మొత్తం జన సైనికులు, అలాగే జనసేన నాయకులు ఈ సేవా కార్యక్రమాలను చేపట్టడం అన్నది చాలా మంచి విషయం. ఈ కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో, ఇంకా కేసులు ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ సిలిండర్లు, కిట్స్ ఇవ్వడము, మాస్కులు పంచడం అన్నది చాలా మంచి విషయము. ఈ కార్యక్రమము నా విజ్ఞప్తి ఏంటంటే వారం కాదు, ఒక నెల రోజులు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రామ స్థాయిల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. మోడీ గారు పిలుపు మేరకు ఫీడ్ ద నీడీ అనే కార్యక్రమం ద్వారా లాక్డౌన్ విధించిన రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే లోకల్గా ఉన్న జనసేన కార్యకర్తలను కలుపుకొని ఈ మోడీ కిట్స్ అని నిత్యావసర వస్తువులు లాక్డౌన్ ఉన్న సమయంలో ఈ పేదవారు ఇబ్బంది పడతారు ఉపాధికి అనే ఉద్దేశంతో మోడీ కిట్స్, అలాగే భోజన వసతి కల్పించడం జరిగింది. అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మేము ఈ మాస్కులు, తర్వాత ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు కానీ పేషెంట్స్కి కానీ వాళ్ళకి కావాల్సిన ఆయుర్వేదిక్ మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది. జనసైనికులతో మేము కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్తామని మేము హామీస్తున్నాం. ఓకే. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2 వస్తూ ఉంది. దాని మేరకు మా పిఎస్సీ సభ్యులు, పెద్దలు నాగబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆడంబరాలకు పోకుండా ప్రతి పుట్టినరోజులాగా కేకులు కట్ చేసుకుని ఊరేగింపులు చేసి ఇటువంటి ఆడంబరాలకు దేనికి పోకుండా జన సైనికులందరినీ కూడా ఈ కోవిడ్ బారిన పడిన
భారత ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది అయినప్పటికీ కూడా మనవంతు మన మిత్రపక్షమైన భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయానికి మనవంతు కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఎక్కడైతే ఆక్సిజన్ సిలిండర్లు తక్కువగా ఉన్నాయో చాలా చోట్ల కొరత ఉంటుందో అటువంటి చోట్ల ప్రతి చోట కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఇవ్వడం జరుగుతోంది ఇవాళ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ 20 సిలిండర్లు సూపరింటెండెంట్ గారికి హ్యాండ్ ఓవర్ జరిగింది ఆ కిట్లు దాని మాస్కులు దాని సంబంధించిన అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఈ జిల్లాకి చింతపల్లి బన్నీని ఒక కన్వీనర్గా వారు నియమించడం జరిగింది ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ కన్వే చేయడం ముఖ్యంగా ఇందులో చెప్పేది ఏంటంటే నాయకుల కన్నా ఎక్కువ జన సైనికులు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు అందరూ రెండేసి ఒకటి అలా డొనేట్ చేయడం జరిగింది ఇదే కార్యక్రమం ఇవాళ అమలాపురంలో జరుగుతూ ఉంది అక్కడ రాజమండ్రిలో జరుగుతూ ఉంది అన్ని చోట్ల జరుగుతూ ఉంది అది కాక ఈరోజు అయితే కాకినాడ పార్లమెంటు పరంగా మేము పిలిపిస్తూ ఉన్నాం ఇవాళ మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్ గారు కూడా మేము పిలిచిన తర్వాత ఆయన మా ఆహ్వానం అందుకుని తప్పకుండా వచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ రాబోయే ఈ వారసాల్లో జన సైనికులు మేము కోరుకునేది ఏంటంటే ఆడంబరాలొద్దు కేకుల కటింగ్లు వద్దు ఊరేగింపులు వద్దు లెక్సలు వద్దు ఇటువంటివన్నీ మానుకుని పీపీ కిట్లు లేకపోతే ఆక్సిమీటర్లో లేకపోతే మాస్కులో మీకు చేతనైన సహాయం ఎవరైతే పరిశుద్ధ కార్మికులు ప్రతి గ్రామంలో ఉన్నట్టుంటారు 10 మంది వాళ్ళు పీపీ కిట్లు అయ్యి లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది వారికి పంచడం కానీ అట్లాగే ఒక ఇంట్లో ఒక పాజిటివ్ వచ్చినప్పుడు ఒక మహిళ ఎంత ఇబ్బంది పడుతుందంటే ఈ పీపీ కిట్లు అయ్యి లేక ఆ భర్తకు సేవ చేయడానికి ఒకవేళ భార్యకి వస్తే భర్త అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ వారం చేసినట్టయితే మా అధ్యక్షుడు ఇటువంటి సేవా కార్యక్రమాల నుంచి వచ్చిన వ్యక్తి ఆ హృదయం ఉన్న మనిషి కాబట్టి ఆ అధ్యక్షుడిని ఆనందపరిశీలనలు అవుతామని చెప్పి జన సైనికులందరికీ చెప్తూ సెలవు తీసుకుంటారు. అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జన సైనికులందరూ కలిసి కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి జన సైనికులందరూ కలిసి ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా చాలామందికి పేదవాళ్ళు ఎవరికీ కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్ లేకపోవటం వలన ఈ మహమ్మారి రోజు రోజుకి గణనీయంగా ఈ కోవిడ్ బారిన పడినటువంటి వ్యక్తులందరూ రోగులు ఉండటం వారికి సరిపెట్టలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి ముఖ్యంగా జన సైనికులందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ సందర్భంలో పుట్టినరోజు వేడుకలు చేసుకునే దానికన్నా ప్రజలకి మనం ఉపయోగపడాలి కొంతమంది ఈ కోవిడ్ బారిన పడిన వారందరికీ కూడా మనం సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాకినాడ పార్లమెంట్లో ఈ రోజున మరి ఆక్సిజన్ సిలిండర్లు అందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన నానాజీ గారు కానీ అలాగే బీజేపీ అధ్యక్షులు అయినటువంటి చిలుకూరు రామ్కుమార్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఇతను చింతపల్లి బన్నీ అని అతను ఒక యువకుడు ఈ కిట్లు మనకు సమకూర్చడంలో వనరులను సేకరించి చాలా రోజుల నుంచి కష్టపడి ఈ రోజున ఈ మన హాస్పిటల్కి ఈ విధంగా కిట్లు అందజేయడం అన్నది అతని యొక్క స్ఫూర్తికి అతని యొక్క స్పందనకి కూడా మేము జనసేన అంతా కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇది ముఖ్యంగా ఈ రోజున 2 సెప్టెంబర్ని మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పేదలకి ఈ విధమైనటువంటి మరి సేవ చేసుకునే భాగ్యం మాకు అందరికీ కలిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రాపురంలో పారిశుధ్య కార్మికులను విభిన్నంగా అభినందించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి. మంత్రి హోదాలో ఉండి కూడా ఎవరూ ఊహించని విధంగా పారిశుధ్య కార్మికులకు పుష్పాభిషేకం పాదాభిషేకం చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు 2 సెప్టెంబర్ను పురస్కరించుకుని జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వారోత్సవాలు. వారోత్సవాల్లో భాగంగా కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు పీపీఈ కిట్లను అందజేసిన పంతం నానాజీ చిలుకూరు రామ్కుమార్.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీలకు కాకినాడ నగరపాలక సంస్థ ప్రణాళిక సిద్ధం. స్వచ్ఛ సర్వేక్షణ్ టూల్ కిట్ పై నగరపాలక సంస్థ విభాగాధిపతులకు క్విజ్ పోటీ అవగాహన సదస్సు నిర్వహించిన కమిషనర్ స్వప్నిల్ కుంకర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.